వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి స్టవ్ ఆన్ చేసుకొని కేజీ చికెన్ని వేసుకొని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడకనివ్వాలి చికెన్ ఉడకగానే స్టవ్ ఆఫ్ చేసుకొని చికెన్ని పక్కన ఉంచుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని వేరుశనగ నూనె వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి చికెన్ ఫ్రై అయిపోయిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని సాల్ట్ అనేది ఇందాక కొంచెం వేసుకున్నాం కదా ఉడికే ముందు ఇప్పుడు కొంచెం తక్కువ అయితే వేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల కారము వన్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడరు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు చెక్కల వంగాల పౌడరు వేసుకుని దంచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఆరు చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కరివేపాకుని ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఫ్రై అవన్ ఇవ్వాలి కొంచెం సేపు ఫ్రై అవన్ ఇచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చికెన్ ఫ్రై ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి